అమెరికా కాలిఫోర్నియాలోని ఫాల్సమ్ సిటీ కౌన్సిల్ కి జరిగే ఎన్నికలో తెలుగు ప్రవాస మహిళ జయబడిగా పోటీ చేస్తున్నారు. స్థానిక అటార్నీగా అలాగే కమ్యూనిటీ సర్వీస్ లో చురుగ్గా పాల్గొంటున్నారు ఆమె. 30% మైనారిటీల గళాన్ని కౌన్సిల్లో వినిపించాలన్న గట్టి సంకల్పం ఆమెది. నవంబర్లో జరిగే ఎన్నికలకు ప్రచారం ఎలా చేయబోతున్నారు? గెలిస్తే ఏ సమస్యపై ముందుగా దృష్టి సారిస్తారు? టీవీ 9 కాలిఫోర్నియా ప్రతినిధి సుగుణా రెడ్డితో మాట కలిపారు జయబడిగా. మనము జయ గారి గురించి చెప్పాలి అంటే సిటీ కౌన్సిల్ గా ఫాల్సమ్ సిటీలో ఎలక్షన్స్ లో డెమోక్రటిక్ పార్టీ ద్వారా పోటీ చేయబోతున్నారు. సో మీరు ఓవరాల్ గా మన మీ జర్నీలో చూస్తే మీరు ఇండియా నుంచి యుఎస్ కి ఎప్పుడు వచ్చారు, మీ చిల్డ్రన్ గురించి, మీ ఎడ్యుకేషన్ గురించి చెప్తారా? యా యా. సో నేను యాక్చువల్లీ ఫస్ట్ ఇండియా నుంచి హైదరాబాద్ లో పెరిగానండి. హైదరాబాద్ లో స్కూల్ కెళ్ళి, కాలేజ్ కెళ్ళి, సెయింట్ హ్యాన్స్ స్కూల్ హై స్కూల్ కెళ్ళి, సెయింట్ హ్యాన్స్ కాలేజ్ కెళ్ళి, అక్కడ నుంచి యుఎస్ కి హైయర్ స్టడీస్ కెళ్ళాను, మాస్టర్స్ కెళ్ళాను. దాని తర్వాత యుఎస్ లో కొంచెంసేపు అడ్వర్టైజింగ్ లో పనిచేసి, అండ్ దెన్ ఆ జర్నీ ద్వారా ఇక్కడ బే ఏరియాలో ఇనిషియల్ గా వర్క్ చేశాను. వర్క్ చేసి అక్కడ దెన్ పెళ్ళయ్యాక సాక్రమెంటో సైడ్ మూవ్ అయ్యాను. దెన్ ఆ యునో ఆ జర్నీలో ఈ అడ్వర్టైజింగ్ మార్కెటింగ్ జాబ్ చేస్తూ నాకు అంత యూనో సంతృప్తిగా అనిపించలేదు. సో ఐ డిసైడెడ్ టు గో టు లా స్కూల్ అనమాట ఇక్కడ. అండ్ త్రూ అవుట్ దాట్ లా స్కూల్ నుంచి గ్రాడ్యుయేట్ అయ్యి ఇక్కడ ఈ సాక్రమెంటో ఏరియాలో ఫ్యామిలీతో పాటు ఎస్టాబ్లిష్ అయిపోయి కెరియర్ తోటి కూడా అటర్నీ లాయర్ సైడ్ స్విచ్ అయిపోయి. సో మేము 2007లో నేషనలైజ్డ్ సిటిజన్స్ అయ్యామండి. అండ్ 2010లో మా ఫస్ట్ ఎలక్షన్ కి నుంచి ఉన్నాను ఫర్ ఫోల్సమ్ సిటీ కౌన్సిల్. 3 years ఆఫ్టర్ బికమింగ్ ఎ నేషనలైజ్డ్ సిటిజన్ అన్నమాట. ఓకే ఓకే ఓకే. సో మీరు అంటే ఇప్పుడు లీడింగ్ అడ్వకేట్ ఇన్ ఫాల్సమ్ సిటీ కదా, సో మీరు ఇప్పుడు అంత మంచి పొజిషన్ ఉన్నారు అంటే ఎలక్షన్స్ లో నిలబడడానికి కారణాలు ఏమైనా ఉన్నాయంటారా? చాలా కారణాలు ఉన్నాయండి. మెయిన్ ఇన్స్పిరేషన్ ఏంటంటే మా నాన్నగారు బాడిగ రామకృష్ణ గారు. హీ వాజ్ ద ఫార్మర్ మాజీ ఎంపీ అనమాట బందర్ కాన్స్టిట్యున్సీ నుంచి. సో ఇక్కడ లాయర్ జాబ్ చేస్తూ కూడా నాకు ఐ యూస్ టు వాంట్ టు డూ అ లాట్ ఆఫ్ కమ్యూనిటీ సర్వీస్ అనమాట. అలా చేస్తూ చేస్తూ ఐ ఎండెడ్ అప్ జాయినింగ్ అ విమెన్స్ ఆర్గనైజేషన్. ఆ విమెన్స్ ఆర్గనైజేషన్ లో మేనేజింగ్ లాయర్ కదా, ఐ యూస్ టు హెల్ప్ అ లాట్ ఆఫ్ క్లయింట్స్ అనమాట. ఎనీ క్లయింట్స్ ఎవరు, డొమెస్టిక్ వయలెన్స్ క్లయింట్స్. సో ఫ్యామిలీ లాలో బాగా ఇన్వాల్వ్ అయిపోయాను, డొమెస్టిక్ వయలెన్స్, చైల్డ్ కస్టడీ, ప్రాపర్టీ డివిజన్ అనమాట. అండ్ ఆల్సో ఈ ద్వారా మన ఇండియన్ కేసెస్ చాలా ఎక్కువ యూనో కమ్యూనిటీలో కూడా ఎక్కువయ్యాయి. అడ్వాంటేజ్ ఉందండి. ద రీజన్ ఐ సే బికాస్ ఐ వాంట్ టు సీ థింగ్స్ పాజిటివ్లీ. మనం పాపులేషన్ ద్వారా చూస్తే అంత అడ్వాంటేజ్ లేదు, బికాస్ రిజిస్టర్డ్ ఓటర్స్ ఆఫ్ ఈస్ట్ ఇండియన్ క్వాలిఫికేషన్, ఇక్కడ సెన్సస్ లో అలా రాస్తారు కదా మనం ఈస్ట్ ఇండియన్ సైడ్ నుంచి, ఉట్టి అబౌట్ 1994 ఓటర్స్. సో 1994 ఈ రేస్ గెలవాలంటే నాకు ఐ నీడ్ అట్లీస్ట్ 10,000 ఓట్స్. సో మన కమ్యూనిటీ మీదే రిలై అయ్యి డిపెండ్ అయితే ఇది నేను గెలవను. దట్స్ ద కేస్. బట్ ఎలా మన కమ్యూనిటీ బ్యాక్గ్రౌండ్, మన కమ్యూనిటీ కల్చర్ గురించి చెప్పుకుని మన డిఫరెన్సెస్ తోటి ఎలా కలవచ్చో, దట్ టు మీ ఇస్ మోర్ ఇంపార్టెంట్. ఓకే ఓకే. సో వాట్ ఆర్ ది ఛాలెంజెస్ బిఫోర్ యూ ఫర్ గోయింగ్ దిస్ ఎలక్షన్? సేఫ్టీ ఇస్ ఇంపార్టెంట్. సో దానివల్ల మెయిన్లీ డిజిటల్ అడ్వర్టైజింగ్, ఫేస్బుక్ మీద లాట్ ఆఫ్ ప్రమోషన్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, సోషల్ మీడియా అకౌంట్స్ లో, అండ్ ఆల్సో త్రూ వర్డ్ ఆఫ్ మౌత్. టు మీ ఇట్స్ ఇంపార్టెంట్ అనమాట. సో ఒకవేళ యూనో మీ వ్యూవర్స్ చూసి ఓ మాకు ఇక్కడ ఫోల్సమ్ లో చుట్టాలు ఉన్నారు అని వాళ్ళకి తెలుసా లేదా జయ గారి గురించి, అండ్ ఆ చుట్టాలు ఒక 10 మందికి నేబర్స్ కి వాళ్ళకి చెప్తే దట్ వుడ్ బి అమేజింగ్. సో సిటీ సో ఫార్ అంటే నేను లైబ్రరీ కమిషన్ మీద కొన్ని నెలలు ఐ సర్వ్డ్ ఆన్. దాని తర్వాత ఇప్పుడు ఫోల్సమ్ మిడిల్ స్కూల్ అంటే మన 6th to 8th grade క్లాసెస్ కి దేర్ ఇస్ అ స్పెషల్ గ్రూప్ ఆఫ్ పీపుల్ అనమాట, కాల్డ్ ద సైట్ కౌన్సిల్, అడ్వైజరీ కౌన్సిల్ లాగా. సో ఆ పేరెంట్ అడ్వైజరీ కౌన్సిల్ లో నేను పార్టిసిపెంట్. ఆల్సో మన కమ్యూనిటీలో నేను చాలా చాలా మందికి లీగల్ అడ్వైస్ తోటి ఫ్రీగా హెల్ప్ చేస్తాను.
సో ఇప్పుడు మీరు ఎలక్షన్స్ ప్రచారానికి వెళ్ళినప్పుడు ఏమైనా ఈ ఇష్యూస్ మీద నేను ప్రచారం చేస్తే బాగుంటుంది, పబ్లిక్ కి తెలుస్తుంది అన్న ఇష్యూస్ ఏమైనా ఉన్నాయంటారా సిటీకి? యా అబ్సల్యూట్లీ అండి. సో వన్ ఆఫ్ ద మెయిన్ ఇష్యూస్ అండి, నేను నుంచునే రీజన్ కూడా ఇస్ మనకి డైవర్సిటీ ఎక్కువ లేదు. ఎస్, సో నేను ఇప్పుడే ఓటర్ పాపులేషన్ గురించి ఆల్మోస్ట్ ఒక 19,000 మంది అనుకోండి ఇండియన్ బ్యాక్గ్రౌండ్ తో ఉన్నారని చెప్పిన, దట్ సేమ్ పాపులేషన్ ఇఫ్ యు లుక్ అట్ ద రెసిడెన్స్ ఆఫ్ ద సిటీ, జస్ట్ ఇక్కడ ఫోల్సమ్ సిటీలో ఉన్న వాళ్ళు అన్ని మైనారిటీస్ కంబైన్ చేస్తే ఒక ఆల్మోస్ట్ ఒక 30% మైనారిటీస్ ఉన్నారు. ఆ 30% మైనారిటీస్ లో నాట్ అ సింగిల్ మెంబర్ ఇస్ ఆన్ ద కౌన్సిల్ ఇన్ ఆల్మోస్ట్ యు నో 20-30 ఇయర్స్. లాంగ్ టైమ్ అగో మేబీ ఆ 2000 or 2004 టైమ్ ఫ్రేమ్ లో ఒక్క మంది ఉన్నారు ఆ ఆఫ్రికన్ అమెరికన్ జెంటిల్మెన్ మేయర్ కింద చేసి, దట్స్ ఇట్. అప్పటి నుంచి ఒక సింగిల్ మైనారిటీ లేరు. సో నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మన 30% మైనారిటీ ఉన్న రెసిడెంట్ సిటీలో మైనారిటీ వ్యూ కౌన్సిల్లో లేకపోవటం ఇస్ దట్ మీన్స్ దట్ యు ఆర్ నాట్ గెటింగ్ ఇన్పుట్ ఆఫ్ 1/3 ఆఫ్ యువర్ పాపులేషన్. ఓకే ఓకే, రైట్? అండ్ దట్స్ అ బిగ్ పాయింట్ ఫర్ మీ. The second point for me is that nenu work lo I have different background anamata, legal background undi, dan munda advertising background undi, I have at least two masters degrees, oka law degree undi, dan munda masters degree unnai, ee anni combine chesi social work community experience toti na background meeta business people background kanna koncham veru. So that to me is an advantage that I am ready to understand and work for, you know, budget related aina, because ippudu big problem entandi anni cities ki india lo kuda revenue ekku undadu, right? Because sales padipoyi andarki, sales padipoyi sales tax chaala takku ayipoddi. A sales tax is almost 1/4 or 1/3 of the city's revenue anamata. So ippudu going forward manu ela budget cheyali, positions cut chesthe services em cut avthayi, janalki ela affect avthayi, anni chaala ముఖ్యమైన డిసిషన్స్ ఉన్నాయి అన్నమాట మన ముందు. సో ఈ అన్నిటికీ నా ఎక్స్పీరియన్స్ తోటి, మై వ్యూస్ తోటి ఐ వాంట్ టు బి ఏబుల్ టు మేక్ ఎ డిఫరెన్స్. ఇంత మరి మరి ఫ్యామిలీగా గానీ బిజినెస్ లో గానీ అంటే పబ్లిక్ లో గానీ పబ్లిక్ ని కూడా సాటిస్ఫాక్షన్ చేయాలంటే ఇన్ని చేయాలి అని అంటే ఎట్లా బ్యాలెన్స్ చేస్తున్నారు? అదెప్పుడు కష్టమైనది కదా. Yeah, especially మన యునో పద్ధతులు కొంచెం ట్రెడిషన్స్ నిలబెట్టాలంటే, సో హస్బెండ్ సపోర్ట్ లేకుండా ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా ఏం చేయలేమండి. యా, అండ్ ఆల్సో నేను ఐ ట్రై మై బెస్ట్ అట్లీస్ట్ మన యునో తెలుగు పద్ధతులు అండ్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ కల్చర్ నేర్పించాలని పిల్లలకి. ఇప్పుడు డెమోక్రటిక్ పార్టీలో వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ గారు నిలబడ్డారు కదా, సో ఇండో అమెరికన్, సో ఎలాంటి ఒపీనియన్ ఉందండి తన మీద? షీ ఐ థింక్ అండి ఇస్ అమేజింగ్ టు హావ్ అచీవ్డ్ సో మచ్ ఇన్ హర్ కెరియర్ మీరు చూస్తే, రైట్? బికాస్ ఈ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ కి నుంచినే ముందు ఆల్మోస్ట్ ఎవ్రీ ఎలక్షన్ లో పార్టిసిపేట్ చేసింది పబ్లిక్ గా. షీ వన్ సాన్ ఫ్రాన్సిస్కో డిఎస్ ఆఫీస్ గెలిచారు, దాని తర్వాత సెనెట్ రేస్ గెలిచారు. So she overcame a lot of obstacles anmata, and her background is so unique. So you know, I look up to her that wow, ila you know avu chesinappudu nenu ikkada okay, I'm trying to reach a voter base of 40,000, kani avadi she's trying to reach a voter base of you know a few hundred million people elections lo. So you know, I look up to her saying that she also has similar challenges of managing personal life and career, and she also has because of her race the way that people look at her is different and she has to help overcome. Ani city council in Falsam city lo gelisthe deeniki priority istharu city ki, edi first cheyal anukuntaru? First priority anni will be small businesses, because ippudu most of the businesses anni mooses unnai. And naaku ok area of interest nen cheppinattu diversity kadandi, I want to see mana Indian owned businesses lapte any other minority owned businesses all koda bank nunchi same kind of assistance ochinda loans ki lapte what can the city do to help them, idanna promotional campaigns edanna cheyochcha, or to form a committee ee small business owners ni oka committee form chesi all nadakta all abhiprayala enti sales ela increase cheyali lapte message ela andali mana residents ki to help increase sales ani.
దట్స్ వన్ ఆఫ్ మై బిగ్గెస్ట్ ప్రయారిటీస్ యా ఫోకస్ దాని మీద చేస్తారన్నమాట రైట్ ఓకే రిపబ్లికన్ పార్టీ వాళ్ళు ఉంటారు మీ సిటీలో డెమోక్రటిక్ పార్టీ వాళ్ళు ఉంటారు ఒకవేళ వాళ్ళు కూడా అదర్ పార్టీస్ కూడా ఓటు వేయాలి అని అంటే వేస్తారంటారా ఓటు వేయాలంటే పబ్లిక్ నుంచి మీరు ఎట్లాంటి కాన్ఫిడెన్స్ తీసుకుంటారు సో మీరు అన్నది ఇట్స్ అ గుడ్ క్వశ్చన్ అండి బికాస్ యాక్చువల్లీ ఈ రేసు పార్టీ పాలిటిక్స్ బేస్డ్ రేస్ కాదు కానీ పీపుల్ ఆర్ సో డివైడెడ్ ఈ మధ్యన దట్ పార్టీ పాలిటిక్స్ చూసి ఓట్ వేస్తారు కానీ ఏంటంటే నా అభిప్రాయం ఏంటంటే ఇప్పుడు వైల్ ఐ వాంట్ డెమోక్రాటిక్ ప్రిన్సిపల్స్ ఇన్వాల్వ్డ్ నా మెసేజ్ అందరికి అందే మెసేజ్ దట్ మన బిజినెసెస్ ముందు స్ట్రాంగ్ గా ఉండాలి మన కమ్యూనిటీ స్ట్రాంగ్ గా ఉండాలి సేఫ్టీ చాలా ఇంపార్టెంట్ సో పోలీస్ డిపార్ట్మెంట్లకి ఫైర్ డిపార్ట్మెంట్లకి సిటీ ఎలా సపోర్ట్ చేయొచ్చు బికాస్ ఈ సర్వీసెస్ ఒకవేళ తగ్గితే యశ్వనా గారు అండ్ ఒకవేళ యునో మనకి మన నేబర్హుడ్స్ లో ఆ సేఫ్టీ అనే ఎలిమెంట్ లేకపోతే వీ కెనాట్ ఫంక్షన్ ఫుల్లీ కదా మనకి ఎప్పుడు భయం ఉంటుంది అమ్మో ఎవరు యూనో దొంగలిస్తారో లేకపోతే ఏదైనా అవుతే ఎలా ఉండాలి మా పిల్లలకి ఏదైనా అవుతే ఎలా ఉండాలి అని సో ఈ కొంచెం ఈ ప్రయారిటీస్ ని హ్యాండిల్ చేసేది ఇట్స్ నాట్ బేస్డ్ ఆన్ పార్టీ ప్రిఫరెన్స్ ఇట్స్ బేస్డ్ ఆన్ పాలసీస్ సో ఆ పాలసీస్ మీద ఐ ఫీల్ దట్ ఐఎమ్ వెరీ స్ట్రాంగ్ అండ్ సో దాన్ని బట్టి ఐఎమ్ హోపింగ్ that other party members also will look at my message definitely they will do tarvata ante ippudu mee Folsom city lo ippu tv 9 chustunna vallu untaru anamata aa city lo unna vallaki meeku viewers ki em cheppadalukunnaru I want to say to them that researching candidates chala important andi election lo mee vote mukhyam so mee vote ese mundu ఒకసారి క్యాండిడేట్ పొజిషన్స్ ని లేకపోతే కలవాలని చూడండి నేను రెడీగా ఉన్నాను మీరు ఎప్పుడన్నా కాల్ చేయండి ఈమెయిల్ చేయండి లేకపోతే జూమ్ మీటింగ్స్ మీద పెట్టాలంటే వీ కెన్ మీట్ అండ్ ఒకవేళ మీకు యునో ఓట్ చేసే రైట్ లేకపోతే మీ నేబర్స్ వాళ్ళకి ఫ్రెండ్స్ వాళ్ళకి ఈమెయిల్ మెసేజెస్ పెట్టండి టెల్ దమ్ ఇంట్రెస్టింగ్ థింగ్స్ సో వన్ ఆఫ్ ద వేరియస్ వేస్ అనమాట ద డిఫరెంట్ వేస్ టు రీచ్ పీపుల్ ఈజ్ ఐ ఆల్సో వాంట్ టు మన కల్చర్ని మన ట్రెడిషన్స్ ఎలా షేర్ చేయాలి కూడా ఇస్ ఇంపార్టెంట్ టు మీ సో యూనో ఒకవేళ హౌ డు ఐ రీచ్ డిఫరెంట్ ఓటర్స్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఇక్కడ ఆవిడి కుకింగ్ క్లాసెస్ ఇస్తారనమాట సో నేను ఆవిడతోటి ఇప్పుడు కన్వర్సేషన్ లో ఉన్నాను మన ఇండియన్ ఫుడ్ బేస్డ్ మీద ఏదన్నా ఓటర్ అవుట్ రీచ్ ఆప్షన్స్ ఉన్నాయా లేకపోతే ఫ్రీ క్లాస్ ఇస్తే ఇండియన్ ఫుడ్ గురించి దాంతో నా పాలిటిక్స్ గురించి మాట్లాడొచ్చా అని ఐఎమ్ టాకింగ్ టు హర్ అనమాట సో